మన సైన్యం ఆధునికంగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉంది గత పదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి అయితే మనకు పెద్దగా యుద్ధం వచ్చే అవకాశాలు లేకపోవడంతో మిలిటరీ మీద చాలా తక్కువే ఖర్చు పెట్టాం వాస్తవానికి అప్పట్లో అవసరానికి మించి మనం సైన్యానికి ఖర్చు పెట్టాం కానీ ఇప్పుడు చైనా కారణంగా రెండింతలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది అయితే ఆయుధాల సంగతి పక్కన పెడితే మన ఆర్మీ వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ చైనా బుల్లెట్లను ఆపుతాయా మన హీరోల ప్రాణాలను నిలబెడతాయా అనేది ఇప్పుడు ప్రశ్న వాస్తవానికి మనం అంతర్జాతీయ క్వాలిటీ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ దిగుమతి చేసుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిదిలో చైనా నుంచి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు దిగుమతి చేసుకున్నాం ఇక చైనా నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ దిగుమతి ఆగిపోయినా కూడా వాటిని తయారు చేసే రా మెటీరియల్ ఇంకా ఇప్పటికీ కూడా చైనా నుంచే వస్తుంది అయితే వాటిని ఆపేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది దీంతో మళ్ళీ అమెరికా యూరప్ నుంచి రా మెటీరియల్ తెప్పిస్తున్నాం మన దేశంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీ ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయి కొన్ని ఎగుమతి కూడా చేస్తున్నాయి అయితే అవన్నీ సాఫ్ట్ ఆర్మర్ రకానికి చెందినవి అంటే విఐపి సెక్యూరిటీ చిన్న చిన్న ఆపరేషన్స్ కు మాత్రమే వాడేవి అంటే హ్యాండ్ గన్స్ లాంటి బుల్లెట్స్ను ఆపుతుందనమాట కానీ ఆర్మీకి ఇప్పుడు హాట్ ఆర్మర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావాలి చైనా నుంచే కాదు యూరోప్ అమెరికా నుంచి కూడా దిగుమతులు ఆపేయడంతో ఇప్పటికిప్పుడు నాలుగు లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే అందుకు విరుగుడుగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్తో కలిపి హైదరాబాద్లోని మిశ్రా దాతృ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీ బాబా కవచ్ అనే సరికొత్త జాకెట్లను తయారు చేసింది ఇది నార్మల్ వెయిట్ కంటే కూడా కొద్దిగా బరువు కూడా ఉంటుంది అస్సాల్ రైఫుల్ బుల్లెట్స్ తో పాటు ఏకే ఫార్టీ సెవెన్ నుంచి వచ్చే వాటిని కూడా బలంగా ఆపేస్తుంది వంద మీటర్ల దూరం నుంచి కాల్చిన కూడా ఈ సెక్యూరిటీ జాకెట్ కి ఏమీ కాదు బుల్లెట్ ని ఆపేస్తుంది ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి స్టాండర్డ్స్ లో ఉందని ఆ కంపెనీ ప్రకటించింది ఇప్పుడు బాబా కావచ్చి బరువు ఆరు పాయింట్ ఎనిమిది కేజీలకు తగ్గించి బిఐఎస్ లెవెల్ సిక్స్ స్టాండర్డ్ ను అందుకునేలా తయారు చేశారు ఇది చైనా బుల్లెట్లను ఖచ్చితంగా ఆపుతుంది హైదరాబాద్ లోని కంచన్ బాగ్ లోని ఈ ఫ్యాక్టరీ ఇప్పటికే వీటిని నానో టెక్నాలజీ ద్వారా తయారు చేస్తుంది దీంతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కూడా తయారీ మొదలు పెట్టాయి ఇది లెవెల్ త్రీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ స్టీల్ బుల్లెట్స్ స్మాల్ ఆర్మ్ రైఫిల్స్ సెల్ఫ్ లోడ్ రైఫిల్స్ బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ నుంచి వచ్చే బుల్లెట్స్ ను ఈ జాకెట్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుంటుంది అయితే స్నెప్పర్ బుల్లెట్స్ మాటెంట్ అనేది ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశం ఎందుకంటే ఎక్కడ నుంచి అయితే బుల్లెట్ల వర్షం వస్తుందో వాటిని న్యూట్రల్ చేసేందుకు ఎత్తుల మీద స్నైపర్స్ ఉంటారు వాటిని ఆపే శక్తి మన దగ్గర ఉందా అంటే ఉంది ఎందుకంటే బాబా కవచ్ అమెరికా స్టాండర్డ్ బుల్లెట్స్ ప్రూఫ్ జాకెట్స్ నార్మ్స్ ని కొద్దిలో వాటి స్టాండర్డ్స్ ను మిస్ అయిందని తెలుసు తెలుస్తోంది కానీ పూణే ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ స్నేపర్ షర్ట్స్ ను కూడా ఆపే సర్వత్రా అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ను తయారు చేసింది కాశ్మీర్ లోయలో తీవ్రవాదులను అడ్డుకునేందుకు ఆపరేషన్స్ చేసే కమాండోలకు వీటినే ఇస్తున్నారు ఇప్పుడు వీటిని భారీ యుద్ధను తయారు చేసి మన వాళ్లకు అందిస్తూ ఉన్నారు కాబట్టి మన హీరోలకు ఇస్తున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల స్టాండర్డ్స్ గురించి టెన్షన్ అక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు కాబట్టి మన ఆర్మీ సైనికుల గురించి ఏమాత్రం మనం బెంగపడక్కర్లేదు తప్పకుండా చైనా బుల్లెట్లను ఆపేస్తారు ఇక మరో విషయం ఏంటంటే ఆ వచ్చేవి కూడా చైనా బుల్లెట్స్ చైనా పీసులు ఎలా ఉంటాయో మనందరికి తెలిసిందేగా సో ఆ వచ్చే వాటిని ఆపడానికి మన దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలే ఉన్నాయి కానీ చైనా బుల్లెట్లకే అంత సీన్ లేదు మరి ప్రస్తుతానికి మన సైనికులకు అందించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ మన ఇండియాలోనే తయారవుతున్నాయి మరి తప్పకుండా ఆ కంపెనీలన్నింటినీ కూడా మనం తప్పక అభినందిద్దాం మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి